కాదు దైవజనుడు అనేవాడు ఎలా ఉన్నాడంటే మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. మనం ఎలా ఉండాలంటే ఆ ఐక్యత మీద శ్రద్ధ పెట్టాల. ఆ తర్వాత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలా, శ్రద్ధ పెట్టాలా, సహించాలా. ప్రభు నన్ను క్షమించినాడు, ఏ స్థితిలో ఉన్నా నేను, ఏ స్థితిలో ఉన్నా నేను, నేను ఇప్పుడు ఏమైనా, ఇది ఏమై ఉంది. ఆయన కనికరం, ఆయన క్షమాపణ, ఆయన దయ. అందుకనే ఇవి గుర్తుపెట్టుగా 4వ అధ్యాయము చివరి 2 వచనాలు అర్థమైందండి, అర్థమైందా? ఇప్పుడు సవరించబడిన సవరణ ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని కాదు, నేను నిన్ను ప్రేమించినట్లుగా నువ్వు ప్రేమించు, నేను నిన్ను క్షమించినట్లుగా నువ్వు క్షమించు, నేను నీ కొరకు క్రయం చెల్లించినట్టుగా క్రయం చెల్లించు. ఈ స్థాయి ఎక్కడదండి? ఎట్లా చేయగలం? ఇది రియల్ నిజమైనటువంటి ద్రాక్షారసం. నిజమైన ద్రాక్షారసం ఏదంటే ఇది. ధర్మశాస్త్ర మూలముగా పితరుల ద్వారా మనం పొందింది, మరి ధర్మశాస్త్ర మూలముగా చంపక చంపక ఇస్తే ఇవ్వరా, ప్రేమిస్తే ప్రేమించరా, నమస్కారం పెడితే నమస్కారం పెట్టరా, నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు, నీ దగ్గర రూపాయి పెట్టుకుని కొరకటాయి, మళ్ళీ నీకు అయిపోతే వానికి, ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఎలాంటివి చెప్పండి? ధర్మశాస్త్రములోనిది సర్వసాధారణంగా మానవులు పాటించగలిగింది 2 ఆజ్ఞలో 1. అయితే సవరించబడిన ఆజ్ఞ ఏంటంటే నేను నిన్ను ప్రేమించినట్లుగా, నేను నిన్ను క్షమించినట్లుగా. అందుకంటాడు యోహాను పత్రికలో, మనము పొరుగు వాని కొరకై నీ సహోదరుని కొరకై ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. ఎప్పుడు పెట్టాడు ఆయన? మనం ఆయనకు శత్రులుగా ఉన్నప్పుడే, మనం ఆయనకు దూరస్తులుగా ఉన్నప్పుడే, మనం ఆయన హింసిస్తున్నప్పుడే ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి తెగించినాడు, తెగించినాడు. పిల్లలు ఎంత అద్భుతకరమైన ప్రేమ అంటే ఇది, తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, భూలోకంలో ఎవరి ప్రేమ కంటే కూడా మించిన ప్రేమ. అయితే ఈ విధానములో మనం అప్డేట్ కావాలి. చదవండి ఆ మాట, ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ విసర్జించుడి. కనుక ఈ చేతి మీద కోపం ఉంటుందా, ద్వేషం ఉంటుందా, ఈర్ష ఉంటుందా, దీన్ని బాధించగలనా, ఇది నా శరీరంలో అవయవం కదా. కనుక నీవి మాని నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు సహించండి. ఆ అధ్యాయ మొదటి వచ్చిన చదవండమ్మా, ఆ అధ్యాయ మొదటి వచ్చిన. కాబట్టి ఎవరు కలిగిస్తారు? పితరులు కలిగించరు. ఆ బాణం నింపింది పితరుల పారంపర్య ఆచరణ ప్రకారమున. ఏమన్నా మేము చాలా అనుభవించినవరా, నువ్వు జాగ్రత్తరా, మేము చాలా పడినావురా ఆ వ్యక్తితో, నువ్వు జాగ్రత్తరా. అది పారంపర్యాచారముగా పితరుల ద్వారా నింపబడ్డటువంటి ఆలోచనలు మన హృదయంలో. ఈ జాగ్రత్తను బట్టి మనం నడుచుకుంటే మన ద్రాక్షరసం ఎలాగుంటుందంటే అది అయిపోయి అది బలహీనమైన ద్రాక్షరసంగానే ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు ప్రభుని యేసుక్రీస్తు చేత మనం నింపబడినటువంటి ద్రాక్షరసం ఉన్నట్లయితే, నాకొద్దు, నాకొద్దు అది పితరుల పారంపర్యం. ఏమిటి రాయబడింది? లోపల దేవుడు పోసాడు. ఎవరెలా సహించాలా? చదవండి, చదవండి ఆ మాట. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు అంటే అర్థం ఏంది? ఎవరిని సహించాలా? నాకు కీడు చేసాడు కనుక నేను అతని విషయంలో సహనం కోల్పోయా. ఐక్యత మీద శ్రద్ధ ఉండాలంటే ఏం చేయాలంటే ఆ వ్యక్తిని సహించాలా, ఆ వ్యక్తిని భరించాలా. ప్రేమతో సహించి సహించి ఏం చేయాలంట? చదవండి.
మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సాత్వికముతోను ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దైవజనుని హృదయంలో బాధ చూడండి. అన్నం ఉంది చాలే, పూడు ఉంది చాలే, గుడ్డు ఉంది చాలే, సౌఖ్యంగా ఉంది చాలే, బాగుంది చాలే అని సాటిస్ఫాక్షన్ దైవజనుకు ఉండదు. కొంతలో ఫోన్ చేసి అన్నా నీ రొట్టె నేతిలో పడిందన్నా, ఎక్కడ పడింది నేతిలో అంటే వాళ్ళు ఎకనామికల్గా చూస్తున్నారు, 10 మంది ఉంటారు, 10 పావలాలు ఇస్తారు, నువ్వు కుబేరుడు అయిపోతావు. ఎంత కుబేరుడినే ఆ రేంజ్లో చూస్తే ఏమర్థమవుతుంది, ఏమర్థమవుతుంది చెప్పండి. కాదు, దైవజనుడు అనేవాడు ఎలాగున్నాడంటే మిమ్మల్ని బ్రతిమలాడుకునుచున్నాను. కనుక ఇలాగుండండి, ఇలాగుండండి. కనుక ప్రియులరా, మనం ఎలాగుండాలంటే ఆ ఐక్యత మీద శ్రద్ధ పెట్టాలా. ఆ తర్వాత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలా, శ్రద్ధ పెట్టాలా, సహించాలా. ప్రభు నన్ను క్షమించినాడు, ఏ స్థితిలో ఉన్నా నేను, ఏ స్థితిలో ఉన్నా నేను, నేను ఇప్పుడు ఏమైనా, ఇది ఏమై ఉంది, ఆయన కనికరం, ఆయన క్షమాపణ, ఆయన దయ. అందుకనే ఇవి గుర్తుపెట్టుకోండి. అందుకని మీరేం చేయాలా, అలాగున చదవండి కింద కదండి, తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాను కూడా చున్నాను.